మన జీవితకాలం మన పళ్ళు మన శాశ్వత దంతాలనే కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ నెగ్లిజెన్స్ వల్ల తొందరగానే పళ్ళు పోవడం అనేది సాధ్యపడుతూ ఉంటుంది. అయితే బాగా బ్రష్ చేసినా నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది, ఎందుకని అంటారు? అమ్మా, చాలా మంది అనుకుంటారు ఓన్లీ బ్రషింగ్ ఒకటే సరిపోతుంది అని అనుకుంటారు. బ్రషింగ్ అనేది ఏంటి? అది మనం పంటి పైన ఆహారాన్ని పళ్ళని శుభ్రపరచుకోవడానికి జస్ట్ ఒక మెకానికల్ ప్రాసెస్ అంతే. దాన్ని పళ్ళ పైన భాగంలోని పళ్ళ వెనక భాగంలోని మనం పళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. కానీ పళ్ళ మధ్యన ఇరుక్కున్న ఆహారాన్ని బ్రషింగ్ ద్వారా డెఫినెట్గా క్లీన్ చేసుకోలేం. ఇంకొకటి ఏంటి, చిగుర్ల లోపల కూడా పాచి అనేది పేరుకుపోతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం బ్రష్తో తీయలేము. సో వీటన్నిటి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయి, ఇలా ఆహారం ఈ పళ్ళ మధ్యన ఇరుక్కున్న ఆహారం, చిగుళ్ళ లోపల ఇరుక్కున్న ఆహారం పూర్తిగా పాచి కింద మారి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పాచి అనేది చిగుళ్ళ లోపల పళ్ళ మధ్యన ఇరుక్కుని ఉంటుందో అది చిగురుని ఇరిటేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. చిగురులు ఎప్పుడైతే ఇరిటేట్ అయ్యో చిగుళ్ళ వాపు వచ్చి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ గా కన్వర్ట్ అవుతుంది. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ రాగానే ఏమవుతుంది, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడం, బ్లడ్ కనిపించడం, బ్రష్ చేస్తే బ్లడ్ కనిపించడం లాంటివి అవుతూ ఉంటాయి. సో దీని తర్వాత ఏంటి, అందరూ అనుకుంటారు ఇలా బ్లడ్ కనిపించడానికి వేడి చేసింది అని అనుకుంటారు. కానీ డెఫినెట్గా అది మటుకు కాదు. ఆ తర్వాత ఏమవుతుంది, కొంతకాలం మంచి పేస్ట్ వాడేమను, మంచి మౌత్ వాష్ వాడేమను వదిలేస్తారు, ఆ బ్లీడింగ్ గమ్స్ అనేవి ఆగిపోతాయి. ఎప్పుడైతే బ్లీడింగ్ గమ్స్ అనేవి ఆగిపోయాయో వెంటనే ఇన్ఫెక్షన్ పోయింది అనుకుంటారు. కానీ ఇన్ఫెక్షన్ ఒక స్టేజ్ ముందుకెళ్ళింది, అక్కడతో ఆగిపోకుండా మరింత అడ్వాన్స్ అయింది అని అర్థం. చిగుర్ల స్థాయి నుంచి బోన్ పంటికి సపోర్ట్ చేసే ఎముకకి ఈ ఇన్ఫెక్షన్ సోకింది అని అర్థం. వెంటనే ఎప్పుడైతే పంటికి సపోర్ట్ చేసే ఎముకకి ఇన్ఫెక్షన్ సోకుతుందో ఎముక అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎముక అరిగిపోగానే వెంటనే జరిగే పర్యవసానం ఎలా ఉంటే, పళ్ళు పక్కకి జరగడం, పళ్ళు ముందుకు జరగడం, చిన్న వయసులోనే పళ్ళు వదిలేపోయి రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది పళ్ళ మధ్యన ఉన్నా చిగురులో ఉన్నా కూడా నోటి దుర్వాసన స్టార్ట్ అవుతుంది. నోట్లో పిపి పళ్ళు ఉన్నా కూడా నోటి దుర్వాసన స్టార్ట్ అవుతుంది. నోట్లో మనం తిన్న ఆహారం మిగిలిపోయినా కూడా నోటి దుర్వాసన స్టార్ట్ అవుతుంది. సో బ్రష్ చేయడం మాత్రమే సరిపోదు, రెగ్యులర్గా డెంటల్ చెకప్స్, డెంటల్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు కాల్ ఉన్నారు, వెంకటరమణ తమిళనాడు నుండి కాల్ చేశారు. వెంకటరమణ గారు, హలో. రైట్, కాల్ డ్రాప్ అయినట్లుంది. అయితే ఎటువంటి బ్రష్ వాడాలంటారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే బ్రష్ ఏ బ్రష్ వాడాలి, ఏ బ్రాండ్ బ్రష్ వాడాలి అనే డౌట్స్ ఉంటాయి. సో బ్రష్ ఏదైనా పర్వాలేదు. బ్రష్లో మూడు రకాలు ఉంటాయి, ఒకటి హార్డ్, మీడియం, సాఫ్ట్ అని ఉంటుంది. అల్ట్రా సాఫ్ట్ అనేవి కూడా ఉంటాయి. జనరల్గా అయితే సాఫ్ట్ బ్రషెస్ వాడడం చాలా మంచిది. హార్డ్ మీడియం వాడడం వల్ల ఏంటంటే పళ్ళకి చిగుర్లకి హాని కలిగించేది ఉంటుంది. తర్వాత ఏంటి, మన బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా తెలిసి ఉంటే ఏ రకం బ్రష్ వాడినా కూడా పర్వాలేదు. చాలా మందికి బ్రషింగ్ టెక్నిక్ తెలియకపోవడం వల్ల అడ్డంగా పళ్ళను తోవడం, ప్రెషర్ ఎక్కువ పెట్టి తోవడం, ఎక్కువసేపు పళ్ళు తోవడం లాంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఉండాల్సిన దానికన్నా త్వరగానే పళ్ళు అరిగిపోవడం, చిగుర్లు దెబ్బతినడం, పళ్ళ మధ్యన సందులు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. సో అది కరెక్ట్ కాదు. అందుకని సెన్సిటివ్ బ్రష్, సెన్సిటివ్ అల్ట్రాసాఫ్ట్ బ్రషెస్ వాడి చక్కగా పళ్ళు తోముకుంటే చాలా మంచిది. బ్రష్ అనేది కూడా ప్రతి మూడు నెలలకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. దానికి ఇండికేటర్స్ కూడా ఇప్పుడు బ్రష్లు తయారు చేసే వాళ్ళలోని ఉంటున్నాయి. పళ్ళ ఆ బ్రష్ మధ్య ఆకారం ఉంటుంది చూడండి, మొత్తం నాలుగు పక్క కాకుండా బ్రష్ మధ్యన మూడు నెలల తర్వాత అరిగిపోతుంది. సో బ్రష్ లో గుంటలాగా లోతులాగా ఏర్పడుతుంది. దాని ఇండికేషన్ ఏంటంటే బ్రష్ మార్చాలి అని అర్థం. సో వెంటనే అప్పుడు ఏం చేయాలి, బ్రష్ మార్చి కొత్త బ్రష్ మారాలి. ప్రతి మూడు నెలలకి బ్రష్ మార్చడం అనేది చాలా మంచి పద్ధతి. సెన్సిటివ్ బ్రషెస్, సాఫ్ట్ బ్రిజిల్స్ వాడడం వల్ల పళ్ళకు కానీ చిగురులకు కానీ ఎలాంటి హాని లేకుండా కరెక్ట్ గా పళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్రషింగ్ టెక్నిక్ కూడా కేవలం పళ్ళని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే, పళ్ళు వైటనింగ్ కి కానీ లేదా పళ్ళు హెల్దీగా అవ్వడానికి కానీ ఉపయోగపడదు. పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని కూడా చక్కగా బ్రష్ చేసుకోవడం వల్ల తీసుకుని పళ్ళని నీట్ గా పెట్టుకోవడానికే బ్రష్ అనేది ఉపయోగపడుతుంది. అది గట్టిగా రుద్దడం వల్ల పళ్ళు మరింత తెల్లగా అవుతాయని మటుకు పూర్తిగా అపోహ మాత్రమే అది. రైట్, మరో కాల్ ఉన్నారు, వత్సల ప్రొద్దుటూరు నుండి కాల్ చేశారు. వత్సల గారు, హలో. హలో మేడం, చెప్పండి. వత్సల గారు, మేడం మా బాబు 8 ఇయర్స్ బాబు మేడం, పళ్ళు ఊడిపోయి వస్తున్నాయి, అవి వంకర వంకరగా వస్తున్నాయి, అంటే బ్యాక్ సైడ్ వస్తున్నాయి, అండ్ ప్లస్ వచ్చిన పళ్ళలో కూడా బాగా గ్యాప్ వచ్చింది, టీత్ పైన వైట్ గా ఎనామిల్ లాగా ఫామ్ అయ్యింది. అమ్మా ఇబ్బంది ఏం లేదమ్మా, పళ్ళు పాల పళ్ళు కొన్ని మిగిలిపోవడం వల్ల లేదా త్వరగా ఊడిపోవడం వల్ల, ఎక్కువ కాలం నోట్లో ఉండడం వల్ల, లేదా పాన పళ్ళు ఆల్రెడీ నోట్లో ఉండగా శాశ్వతంతో మొలవడం వల్ల ఇలా పళ్ళు వంకర పళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఇంకోటి మరీ పళ్ళు తెల్లగా వస్తున్నాయి, వచ్చే పళ్ళు పెచ్చులుగా ఊడిపోతున్నాయంటే పంటి తయారీలో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, లేదా మీరు గర్భం దాల్చినప్పుడు ఏమైనా వేరే మందులు కానీ ఆహార నియమాల్లో కానీ లోపాలు ఉండవచ్చు. అందుకని ఇలాంటి పళ్ళు మొలుస్తున్నాయి. ఇంకా ఏంటి, పిల్లవాడిని చూడకుండా జడ్జ్ చేయడం ఇది చాలా
చాలా కష్టం. కానీ దీనికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ అనేది మాకు డెఫినెట్ గా ఉంది. మీరు విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ మాకు బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి బాబుని తీసుకెళ్లి చూపించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కోసం కాల్ చేయండి. 0404142000 నెంబర్ కాల్ చేస్తే బాబుని ఒకసారి స్పెషలిస్ట్ నేరుగా మాట్లాడి ఒక ఎక్స్రే తీసుకుంటారు. ఒకసారి బాబుకి పర్సనల్ ఎగ్జామినేషన్, నేరుగా బాబుని పరీక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో డైరెక్ట్ గా గైడ్ చేయడం, టీవీలో పేషెంట్ ని చూడకుండా అనేది కరెక్ట్ కాదు. సో బాబుని తీసుకుని ఒకసారి హాస్పిటల్ కి రండి, చూసి చెక్ చేయొచ్చు. కానీ ఈ ప్రాబ్లం డెఫినెట్ గా సాల్వ్ అవుతుంది. మరో కాల్ ఉన్నారు, కోటీశ్వరరావు విజయవాడ నుండి కాల్ చేశారు. కోటీశ్వరరావు గారు, హలో. హలో చెప్పండి. కోటేశ్వర గారు, హలో. హలో చెప్పండి. కోటేశ్వరరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి. టీత్ బ్లడ్ వస్తుందండి, చిగుళ్ళు బ్రష్ చేస్తుంటే. ఓకే, మీ వయసు ఎంత కోటేశ్వరరావు గారు? 37 అండి. 37? అవునండి. కోటేశ్వరరావు గారు, బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తుంది అంటే చిగురులో ఇన్ఫెక్షన్ ఏర్పడింది అని అర్థం అండి. సో మీకు ఇలా ఎంతకాలం నుంచి జరుగుతుంది? 6 మంత్స్ అండి. 6 మంత్స్ నుంచి కదా. ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉందండి. ఒకసారి మీరు డాక్టర్ గారిని కలిస్తే మీ ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసే ఇప్పుడు చిగురులో వరకే ఉంది మీ ఇన్ఫెక్షన్. అందుకని చిగురులను ప్రొవోక్ చేస్తుంటే, అంటే ఏమైనా కొరికినా బ్రష్ చేస్తున్నా కూడా మీకు బ్లడ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఉమ్మి వేసినప్పుడు కూడా బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఈ స్థాయిలోనే మీరు క్యూర్ చేసుకుంటే పంటికి ఎముకకి ఇన్ఫెక్షన్ సోకకుండానే మనం ఈజీగా ఆపేయచ్చు. సో దీనికి లేజర్ క్యూరటైజ్ అనే ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది చేయడం వల్ల పూర్తిగా చిగురుల నుంచి ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు, బ్లీడింగ్ పూర్తిగా ఆపేయవచ్చు. దీనివల్ల నోటి దుర్వాసన కూడా బాగా డెవలప్ చేసుకుంటారు. చాలా ఇబ్బందికరమైన విషయం. సో మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి విజయవాడ ఏలూరు రోడ్లో మా బ్రాంచ్ ఉందండి. మీరు ఒకసారి వెళ్ళండి, డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీస్తారు మీకు, ఫుల్ మౌత్ ఎక్స్రే. పై పళ్ళు, కింద పళ్ళు, చిగురుల ఆరోగ్యం, పంటికి సపోర్ట్ చేసే ఎముక ఆరోగ్యం కూడా పూర్తిగా అందులో కనపడుతుంది. మీకు కూర్చోబెట్టి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకు చిగురు నుంచి రక్తం వస్తుంది, దేనివల్ల రక్తం వస్తుంది, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది చెప్తారు. తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా చెప్తారు. చిగురుల నుంచి 37 సంవత్సరాలకే మీకు బ్లడ్ వస్తుంది అంటే మీ మెయింటెనెన్స్ ప్రాబ్లం చాలా ఉందండి. మీరు నోటి ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అర్థం. పంటిని, చిగుర్లని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే పళ్ళు చాలా కాలం, అంటే శాశ్వతంగా మన పళ్ళు ఊడిపోకుండా మనకు మిగులుతాయి. చిగుర్ల ఆరోగ్యం మీదే పంటి ఆరోగ్యం ఆధారపడి ఉంటది ఎప్పుడైనా కూడా. మరో కాల్ ఉన్నారు, విజయ షాద్నగర్ నుండి కాల్ చేశారు. విజయ గారు, హలో. హలో చెప్పండి విజయ గారు. మేడం నాకు పళ్ళు 30 ఇయర్స్ అండి. ఓకే, పళ్ళు మొత్తం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం ఎదురన్నీ కూడా పుచ్చిపోయి సగం సగం పళ్ళు ముక్క ముక్కల కింద తిరిగిపోతున్నాయండి. ఓకే, ఫ్రంట్ పళ్ళు ఏంటంటే ఈ పైన కొంచెం నల్ల నల్లగా అని పుచ్చిపోయి వాటికి తీసుకోకుండా మామూలుగా మెడిసిన్స్ ఏమైనా ఉంటుందా మేడం? అమ్మా, అది డెఫినెట్ గా పుచ్చిపోకుండా పళ్ళని ఆపడం సాధ్యమే. తండ్రి డెఫినెట్ గా ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి, కానీ మీరు ఆ స్థాయి దాటిపోయారమ్మా. ఇప్పుడు మీరు పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుని వాటిని మరింత ఆరోగ్యంగా చేసుకుని దానిపైన తొడుగులు వేసుకుని నార్మల్ గా వాడుకోవాలి. పుచ్చిపోయిన పళ్ళు పుచ్చకుండానే ఇప్పుడు మీకు నోటి నిండా 30 సంవత్సరాలకి ఎన్ని పిప్పి పళ్ళు వచ్చాయంటే మీరు జెనెటికల్ గా అంటే వంశపారంపర్యంగా కూడా ఈ పుచ్చిపళ్ళు అనే దాన్ని మీరు వారసత్వంగా తీసుకున్నారు. అంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచో, మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచో మీకు వచ్చి ఉంటుంది అది. సో మీ పిల్లలకు కూడా వచ్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే మీరు ట్రీట్మెంట్ చేసుకోవడమే కాకుండా మీ పిల్లల నోటి ఆరోగ్యం పట్ల కూడా పూర్తి జాగ్రత్త వహించాలి. ఇంకా మీ నోట్లో అన్ని పిప్పి పళ్ళు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ట్రీట్ చేయొచ్చమ్మా. పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అంటున్నారు, ఏ స్థాయి వరకు విరిగిపోయా అన్నది నాకు తెలియట్లేదు. సో మీరు ఒకసారి డాక్టర్ షాద్నగర్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ మీకు దగ్గర, హైదరాబాద్ లో మాకు 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వస్తే ఏం చేస్తారంటే మొత్తం పళ్ళు ఏ స్థాయి వరకు పాడైపోయి ఉన్నాయి, ఫిల్లింగ్ చేసే పరిస్థితులు ఉంటే ఫిల్లింగ్ చేసి కాపాడతారు, లేదు మరింత ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉంది అంటే రూట్ కెనాల్ చేసి అన్నిటికీ తొడుగులు వేస్తారమ్మా. ఇలా చేయడం వల్ల మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా పూర్తిగా నమిలి తినొచ్చు వాటిని. ఇన్ని పిప్పి పళ్ళు ఉన్నా మీరు డెఫినెట్ గా మంచి ఆహారం తీసుకోలేరు, ఎందుకంటే నమలే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి. సో మీరు ఫస్ట్ వాటిని ట్రీట్మెంట్ చేసుకుంటే మీ జనరల్ హెల్త్ పాడవక ముందే మీ పళ్ళని బాగు చేసుకుంటే మళ్ళీ నార్మల్ డైట్ మీరు తీసుకోవచ్చు. మీరు వెంటనే కాల్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.